హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. కల్కి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది చూసారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఈరోజు మూవీ చూసేసాను, దాని రివ్యూ ఏంటి, ఎలా ఉంది మూవీ, సో మన ప్రభాస్కి హిట్ వస్తుందా లేదా అనే విషయం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. ఓకే, సో మేమైతే చాలా కష్టపడి వెళ్ళామండి మూవీకి. సో టికెట్స్ ఆబ్వియస్లీ అస్సలు వేకెంట్ లేకుండా ఇట్లా ఓపెన్ అవుతుంది, బుక్ మై షోలో కంప్లీట్ బుక్ అయిపోయినాయి. అండ్ చాలా రూమర్స్ కూడా విన్నాము దట్ కల్కి మూవీ బదులు రాజశేఖర్ గారి కల్కి మూవీకి చాలా మంది బుక్ చేసుకున్నారని. సో అది నిజంగానే ట్రూ అట. సో ఓకే, ఫైనలీ కమింగ్ బ్యాక్ టు కల్కి మూవీ. నాకైతే కల్కి మూవీలో నాగశ్విన్ డైరెక్షన్ అసలు ఆసమ్ అండి. అసలు ఆ విఎఫ్ఎక్స్ కానీ అసలు ఒక మహాభారతం చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి మూవీలో. సో అండ్ మెనీ మెనీ బెస్ట్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అయితే ఉన్నారండి అసలుకి. అంటే మనం చూసాం అమితాబ్ ప్రభాస్ గారు కానీ లేదు దీపికా పడుకోని అని అనుకుంటాము, కానీ చాలా అంటే చాలా ఎఫిషియంట్ యాక్టర్స్ అయితే ఉన్నారండి మనకి మూవీలో. సో అది మూవీ చూస్తే మీకు కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది, వీళ్ళు కూడా ఉన్నారా మూవీలో అని. సో ఇంకా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో మూవీ అయితే ఆల్ ఓవర్గా చాలా బాగుందండి. సో కొంచెం యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, టు బీ ఫ్రాంక్. అండ్ యునో 4 ఇయర్స్ వాళ్ళ కష్టము. సో మనం జస్ట్ అలా కామెంట్ అయితే పాస్ చేయలేము. మూవీ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇంకొంచెం కంక్లూజన్ బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. సో దట్స్ కంప్లీట్లీ మై వర్జన్ ఆఫ్ మూవీ. సో సాంగ్స్ అయితే నో, 0 సాంగ్స్ అండి అసలుకి. సో సాంగ్స్ అనేది అసలుకి లేవు. లైక్ 1 or 2 సాంగ్స్ ఉన్నాయి బట్ నాట్ దట్ క్యాచి. ఫస్ట్ది భైరవ థీమ్ సాంగ్ ఉంది, అది మాత్రం బాగుందండి. బట్ రిమైనింగ్ సాంగ్స్ ఏమీ అయితే నాకు క్యాచి అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ వైజ్ అయితే ఆబ్వియస్లీ ప్రభాస్ డార్లింగ్ చింపేశాడు అసలుకి. సో మనకి మోస్ట్లీ భైరవ క్యారెక్టరైజేషన్ మాత్రం కొంచెం కామెడీ రోల్ ఉందండి ప్రభాస్ గారి క్యారెక్టర్ అండ్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన బుజ్జి క్యారెక్టర్. సో వీళ్ళిద్దరి మధ్యన కొంచెం కామెడీ చాలా బాగా ఉంది బట్ ఇంకా కొంచెం కామెడీ వైజ్ కొంచెం బెటర్ ఉండాల్సింది అనిపించింది నాకు. సో కమింగ్ టు నాగశ్విన్ డైరెక్షన్ అంటే మాత్రం అసలు చింపేశాడండి. అంటే చాలా చాలా బాగా తీశారు. విఎఫ్ఎక్స్ అయితే సూపర్గా ఉంది. సో ఆబ్వియస్లీ మన ఇండియన్ టాలీవుడ్ మూవీ ఒక రేంజ్కి వెళ్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చండి. ఇది ఖచ్చితంగా ఆబ్వియస్లీ పాన్ ఇండియా మూవీ కాబట్టి అండ్ ఇంటర్నేషనల్గా కూడా చాలా బాగా హిట్ అయితే అవుతుంది. బట్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టి చూడాలి మూవీ ఫస్ట్ థింగ్. సో చాలా ఇన్డెప్త్ అర్థం అవ్వడానికి టైం పడుతుంది. సో ఎంత ఇది ఫ్యూచర్లో మూవీ ఐ మీన్ ఫ్యూచర్లో డిస్క్రిప్షన్ చేయడానికి ట్రై చేసినా కానీ కొంచెం అది ప్రెజెంట్ అటాచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనిపించింది నాకు. అండ్ చిన్నపిల్లలకి ఆర్ కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు చూడాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవడం. సో అదొక్కటి కొంచెం లాగ్ అనిపించింది. అండ్ ఎనీవేస్ మనకి సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ కూడా వచ్చేలాగైతే ఉంది, చాలా పెద్ద స్టోరీ అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ ఇచ్చిన స్టోరీ మాత్రం వెరీ స్మాల్ స్టోరీ అండి. అండ్ నాకైతే కొంచెం ఫస్ట్ ఆఫ్ లాగ్ అయింది అనిపించింది అండి, కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం బోరింగ్గా కూడా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు అయితే. బట్ సెకండ్ హాఫ్లో ఇంకా మంచి క్యారెక్టర్స్ కానీ ఇంకొంచెం స్టోరీ డెవలప్మెంట్ కానీ అయింది కాబట్టి సో సెకండ్ హాఫ్ బాగుంది. బేసికలీ నాగశ్విన్ మూవీస్ అయితే సూపర్గా ఉన్నాయండి, నేను ఆల్మోస్ట్ అన్నీ చూసేసాను ఆయనవి. సో విజయ్ దేవరకొండ ఉన్నారు అండ్ మాల్విక కూడా ఉన్నారు. సో స్టోరీ పరంగా ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చూపించినా, ఇంకొంచెం యాడ్ చేసి చూపించినా బాగుండేది అనిపించింది నాకు. కమింగ్ టు యాక్ట్రెసెస్, దీపికా పడుకోని ఉన్నారు అండ్ శోభన గారు ఉన్నారు. చాలా మంచి రోల్ ప్లే చేశారు శోభన గారు కూడా అండ్ దీపికా పడుకోని కూడా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్లీ ఒక మదర్హుడ్ని బాగా చూపించారు మూవీలో. సో హౌ దే షుడ్ రెస్పెక్ట్ ఏ మదర్హుడ్ అనేది చాలా బాగా చూపించారు. సో ఆ పార్ట్ అయితే చాలా బాగుంది. బట్ నాకు ఎక్కడ కొంచెం మూవీ ల్యాక్ అనిపించిందంటే అది మొత్తం చాలా డార్క్ కలర్లో ఉందండి మూవీ మొత్తం. మేబీ కొంచెం ఇంకొంచెం బ్రైటర్గా ట్రై చేస్తుంటే బాగుండేది. అండ్ దట్టు 3D లో అయితే అస్సలకి చూడకండి. 3D లో చూసారంటే
క్యారెక్టర్స్ ని కనిపెట్టడానికి, ఎవరు యాక్టర్ అని కనిపెట్టడానికి నాకు ఒక 10 seconds అయితే పట్టిందండి. ఆబ్వియస్లీ మనకి క్యాస్ట్ ఎవరు నాకు తెలిసినా కానీ కొంచెం టైం అయితే పడుతుంది ఎవరెవరు అని అర్థం చేసుకోవడానికి. సో 3D అవాయిడ్ చేయండి, 2D ఈజ్ బెటర్ అనుకుంటాను. కొంచెం బ్రైట్నెస్ అన్న కనిపిస్తుండొచ్చు. సో కొంచెం కలర్ కాంబినేషన్ కూడా చాలా డిస్ట్రాక్టింగ్ అనిపించిందండి, అంత బ్రైట్గా లేదు కాబట్టి. సో అదొక్కటి కొంచెం నాకు ల్యాక్ అనిపించింది. బట్ మేబీ వాళ్ళు మూవీ తీయడం అండ్ డిస్క్రిప్షన్, మూవీ డిస్క్రిప్షన్ బేసికలీ ఇట్స్ ఇన్ ఫ్యూచర్ కాబట్టి మేబీ అలాగా బ్రౌన్ కలర్ అండ్ కొంచెం మనకి ఎల్లో కలర్ షేడ్స్ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ కొంచెం డార్క్గా ఉంటే మూవీ ఇంకొంచెం బెటర్ ఉండేది అనిపించింది. సో విఎఫ్ఎక్స్ అయితే సూపర్ అండి. అండ్ కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు, బట్ ఇట్స్ నాట్ ఏ గుడ్ రోల్. ఎక్కువ ప్లేస్ అయితే లేదు ఆయనకి రోల్కి, బట్ స్టిల్ హీఈస్ ప్లేయింగ్ ఏ సూపర్ రోల్ ఇన్ ఇట్. సో మేబీ ఫ్యూచర్ పార్ట్స్లో ఏమన్నా ఇంకా బెటర్గా ఉండొచ్చేమో కమల్ హాసన్ గారి యాక్టింగ్ కూడా. అండ్ యా ప్రభాస్ అయితే చాలా బాగా చేశారండి. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండింది ప్రభాస్ది కూడా. బట్ మోస్ట్లీ హీరో ప్రభాసా లేకపోతే అమితాబ్ బచ్చన్ అని నాకు అనిపించింది. అలా మీకు కూడా అనిపించుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే ఎక్కువ పార్ట్ నాకు కొంచెం అమితాబ్ బచ్చన్ గారే ప్లే చేసినట్టు అనిపించింది. మేబీ నెక్స్ట్ పార్ట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, బికాజ్ హీఈస్ ద మెయిన్ క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ కమింగ్ ఇన్ నెక్స్ట్ పార్ట్స్. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ కమింగ్ పార్ట్స్. సో ఓవరాల్గా అయితే మూవీ వైజ్ నాకు ఒక అవుట్ ఆఫ్ 5.4 రేటింగ్ అనిపించింది. ఒకవేళ ఎవరినైనా హర్ట్ చేసుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ దిస్ ఈజ్ పర్సనల్లీ మై ఒపీనియన్ ఆన్ ద మూవీ. బేసికలీ బీయింగ్ ఏ మూవీ లవర్, మేము కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మూవీ మీద. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ రివ్యూ ఆన్ కల్కి మూవీ అండి. మరీ కొట్టేసుకొని ఫస్ట్ డేనే వెళ్ళి చూసేసేయాలి అన్నంత ఫ్యామిలీని అయితే తీసుకెళ్ళకండి, స్లోగా చూద్దాము. పర్లేదు, మూవీ ఎక్కడికి పోదు అండ్ అమెజాన్ ప్రైమ్లో కూడా వస్తుంది మేబీ ఫ్యూచర్లో, ఒక 3-4 months తర్వాత. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుందండి. ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా అసలు ఫీస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. అసలు ఫుల్ గోల ఫస్ట్ డే కదా, అసలు ఇంకా బీజిఎమ్స్ కూడా కొన్ని బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, బట్ ఇంకా బెటర్గా ఉండాల్సిందేమో అనిపించింది. బుజ్జి బీజిఎమ్స్ కానీ, కొంచెం భైరవ ప్రభాస్ ఎంటర్ అయ్యే బీజిఎమ్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ మేబీ ఇంకా కొంచెం బెటర్గా వర్క్ చేసి ఉండొచ్చు అనుకుంటాను. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, బాగుందండి, వెరీ గుడ్ మూవీ. మేబీ ప్రభాస్కి ఖచ్చితంగా ఇది కమ్బ్యాక్ అయితే అవ్వచ్చు. సో సలార్ కూడా బాగుండింది, కంపేర్టివ్ టు సలార్ ఇది కొంచెం బెటర్ మూవీ, చాలా బాగుంది. బట్ సలార్ కూడా కొంచెం డార్క్ బ్లాక్, మొత్తం బ్లాక్ బ్లాక్గా ఉండింది నీళ్ళు తీయడం వల్ల. సో ఇది కూడా కొంచెం ఆ షేడ్స్లోనే ఉంది, ఇంకొంచెం డార్క్ ఉండాల్సింది మూవీ. సో దట్స్ ఇట్ అండి. సో నాకైతే మూవీ నచ్చింది, నేనైతే 4 రివ్యూ ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. సో మీకు మూవీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీరు కూడా ఎల్లి కల్కి మూవీ చూసేసేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.